పిలిచినప్పుడు మదన్ల గురించి నాకు చాలా ఐడియా ఉంది కానీ మనుషుల్ని చూసిన తర్వాత మనుషుల మీద అభిప్రాయాలు మారుతాయి అంటారు కదా కలిసిన తర్వాత ఇంతమంది మదన్ మీద శివరాత్రి ప్రోగ్రామ్ నేను వచ్చేటంటే కానీ నేను అమెరికా పోయి ఉండే రాలేదు కానీ నాకైతే నువ్వు సర్పంచ్ అయితేనే ఇంతమంది ప్రేమను పొందినో ఇంత పనులు చేసినో ఇంత గురించి ఒక గొప్ప కార్యక్రమం చేసినావు అమ్మతుడు ఎత్తిన మదన ఆడబిడ్డలు ఏదైనా మంచి కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది నీవు మాత్రం నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వనే కళ మాత్రం కనబడతావు आड़बिडल अंबेडकर मन बतकल की वेल अंबेडकर एट्लो की मन मदन आपड़ू मदन मन मुझे मन अंदर मदन अंते संवसमु मानपड़ प्रसाद राशि पाट पाड़ना अंबेडकर चला गर्व चला अद्भुत फील संवर कोसम अंबेडकर अंदुको वंदनमय्या ई भारत उदयिंचे सूर्युडिवय्या नुवेगिसे पोरु केरटं कोरागु कोत्त समाजं राजांग निर्माता राजांग निर्माता भारत देशपु घनता ఒక్కసారి గట్టిగా అందరం రెండు చేతులు పైకి లేపి సపోర్ట్ కొడదాం అంబేద్కర్ అందుకో వందనమయ్యా ఈ భారత ఉదయించే సూర్యుడివయ్యా అంబేద్కర్ అందుకో వందనమయ్యా ఈ భారత ఉదయించే సూర్యుడివయ్యా నువ్వెగిసే పోరు కెరటం పోరాగు కొత్త సమాజం రాజా నిర్మాత భారత దేశపు ఘనత అంబేద్కర్ ये भैया।
మరొకసారి సందీపన్నకి అలాగే ప్రసాదన్నకి అందరికి కూడా స్పందన అందరికి అలాగే మధువన్నకి థాంక్యూ సో మచ్ అన్న మళ్ళ ఎప్పుడు యాడకుంట మీకు తోడుగా నీడగా ఉంటానని మనసుకుంటూ కోరుకుంటూ ఒకసారి అందరికి జై బి థాంక్యూ स्टेज रालकत्व सर्पंच रमा मल्लेश उप सर्पंच गणेश पालक मंडली सर वार्ड मेंबर पैकी रावाली मुख्य अतिथि बड़ बल वर्ग आशा किरण
నిరుపేదల గుండె చప్పుడు అన్న ఆపదుందంటే నేనున్నానంటూ తన ఎన్ఎంఆర్ యువజన ద్వారా పలు జిల్లాలలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తన సేవలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చిట్కుల గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేస్తూ పడంచెరు నియోజకవర్గంలో కూడా ఒక మంచి నాయకుడు ప్రజల కోసం పనిచేసి సేవకుడిలాగా ఉన్నాడని ఒక రథసారథి మన ముందుకు వచ్చాడని తెలియజేస్తున్నాడు. అలాంటి నీలమదన్న గారు మా గ్రామానికి వచ్చేసి మా గ్రామంలో విగ్రహావిష్కరణం చేసినందుకు అన్నగారికి స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే అన్న ఈరోజు మా రాలగద్ద గ్రామంలో మీ రాకతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జిన్నర మండలంలో రాలగద్ద గ్రామం అంటే ఒక పక్కన ఏదో కొత్త పంచాయతీ ఎవరు తెలియదు అనుకునేవారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసే విధంగా మీ కార్యక్రమం ఉందన్న దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామం తరఫున మా పాలక మండలం తరఫున మా ప్రతి ఒక్క ఆడబిడ్డ అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ముల ద్వారా నమస్కారం తెలియజేస్తున్నానన్న. ముఖ్యంగా మనం ఇక్కడ గౌరవంగా నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదిన జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క అన్నలకు అమ్మలకు తమ్ముళ్లకు చెల్లెలకు నా తోడి యువజన సంఘాల యువకులకి ఎన్ఎంఆర్ ముఖ్యంగా ఎన్ఎంఆర్ యువజన సంఘాలకి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్నతో కలుద్దాం ఎప్పుడు వెళ్దాం అని దాదాలాడుతున్నా. మేము ఒక మంచి సమయ సందర్భం చూసుకొని మా రాలగద్ద ఎన్ఎంఆర్ సభ్యులం అందరము నిన్ను కలిసి నీ నువ్వు నడిచే ఆశయ సాధనలో మా ఆశయ మీ ఆశయ సాధనలో మా ఒక అడుగు వేస్తూ నీతో నడవాలనే మా కోరికని మీరు నిజం చేశారని అనుకుంటున్నామన్నా. ఈరోజు ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసారంటే దాని ముఖ్య కారణం మీరన్నా. ఎందుకంటే ఈరోజు నిర్మలన్న అంటే తెలియని వ్యక్తి లేడు, తెలియని మనిషి లేడన్నట్టు ఉందన్నా. కావున రానున్న రోజుల్లో మీ సేవలు మన పడంచెరు కాన్స్టిట్యూన్సీకి అందాలని దానికి ఎల్లవెల్ల మన అమ్మలము అందరము సహకరించాలని కోరుతున్నాం. ఎందుకనగా అడిగింది అమ్మాయిని అన్నం పెట్టది, కానీ ఏ విలేజ్ లో అయినా సరే ఆపద వచ్చిందంటే అడగకుండానే ఎన్ఎంఆర్ యువజన సభ్యులు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏ విధంగా సరే మేమున్నాము, మీ ఊళ్ళో ఎవరు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకుండా మా ఎన్ఎంఆర్ యువజన ఉంది, మీకు ఎల్లవెల్లగా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తుందన్న. ఆ రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళలో బేస్ లో చూసి ఆనందం ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తి కోసం కాకపోతే ఇంకెవరి కోసం రా మనం చేయాల్సింది ఈ సేవ అనిపిస్తుంది అన్న. అందుకే నీ సేవలో మేము అడుగులు అడిగేస్తూ నీ ఆశయంలో మా ఆశయాన్ని నింపుకుంటూ నీకు నడుస్తామని రానున్న రోజుల్లో మా యువతి ఒకటనా యువకులారా ఒకటే చెప్తున్నా, మనకు మంచి తెలుసు చెడు తెలుసు, మన మంచిని వాడితే ఏమైతుంది చెడు వాడితే ఏమైతుంది గుర్తించిన రోజే ఇలాంటి మంచి నాయకులు సమాజానికి పరిచయం అవుతారు. అలాంటి నాయకులు సమాజానికి పరిచయం అయిన రోజు మనలాంటి మనలాంటి యువతరం ముందుకు రాజకీయంగా ముందుకెళ్దాం. మనం ముందుకెళ్ళిన రోజే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది, మనం అందరం బాగుపడతాం. కావున ఒకటే తెలియజేస్తున్నాను, మనకు అన్నది అన్నను అడగకుండా మనకు సాయం చేసాం, కానీ అన్నకు సాయం అవసరం ఉన్న రోజు మనం అందరం కంకణ భద్రులై అన్న అడుగుతాడలో నడవలసింది అని కోరుతున్నాను. ఒకవేళ మనం అలా నడవకపోతే మన జన్మలో ఇలాంటి సేవ చేసే నాయకులు ఇంకా పుట్టరు, రోజుకింత అనిపోతూనే ఉంటారని ఈ సభను ఉద్దేశించి తెలియజేస్తున్నాను. ఒకటి, మనం ఎప్పటికీ మనం పుట్టిన ఎప్పుడు పుట్టామనే కాదు ఎప్పుడు మరణించాం, మరణించినప్పుడు మన స్థానం ఎలా ఉంది, మనం ఎవరి కోసం పనిచేసాం అనే దృక్పథంతో పనిచేయాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ఎన్ఎంఆర్ యువజన తరఫున మేము ఇంకా అన్నకేమన్నా అన్న నుండి మేము సలహా సూచనలు తీసుకుంటూ అన్న కోసం ఆర్మీస్లో కష్టపడి రానున్న రోజుల్లో అన్న విజయ సంకేతాలకు మేము అడుగులు అడిగేసి నడుస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల రాలకత్వ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాలకత్వ గ్రామంలో ఇంత పెద్దగా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎన్ఎంఆర్ అంటేనే
జేబీ మండనే ఓ వివేకవంతుడా నీకు నమస్తే జేబీ మండే ఎన్నే బార్ అంటే నీతికి నిజాయితీకి మంచికి మారిపేరు నిలవెత్తు రూపమే ఎన్నే బార్ గుర్తించుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న అందరికి తెలియజేస్తున్నా ఇకపోతే అంబేద్కర్ సాప్రి ఇవాల ఏప్రిల్ 14 1891 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ అనే గ్రామంలో జన్మించినాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనమల్లే ఆరేళ్ళ వాళ్ళ అమ్మ చనిపోయింది ఆయన తోటి చదువుకొని ఇతర దేశాలకు పోయి కూడా చదువుకొని పెద్ద ఉన్నత స్థానానికి వెళ్ళి ఇయాల ప్రపంచంలోనే ఆసియా ఖండంలో ఐదవ మేధాశక్తి ఉన్న ఎవరంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకడని గుర్తు చేసుకొని తెలియజేస్తున్నా ఇకపోతే ఎన్ఎంఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇప్పటిదాకా పటంచెరు కాన్స్టిట్యూన్స్ లో బహుజన జెండా రక్తి తీసిన చరిత్రలు ఎవరు కనిపించలే బహుజన ర్యాలీ నీలి జెండా ఆకాశంలో ఎలా ఉంది అన్న ఇంటి పేరేంది నీలం ఆకాశం ఎట్లా ఉంటది నీలి రంగులో ఉంటది ఇట్లా ఈ రకంగా ఇలా పటంచెరు కాన్స్టిట్యూన్స్ అంతా నీలి రంగుతో ఇలా ఎట్లయితే ఆకాశం ఎట్లా కాపాడుకుంటుందో ఇవాళ అన్న కూడా ఈ పటంచెరు కాన్స్టిట్యూన్స్ ని తప్పకుండా కాపాడాలని తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా అన్న గారికి మన మగవ అవకాశం ఇవ్వాలి ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండు అందరు చూస్తా ఉన్నాం హనుమంతులు లేదు ఊరు లేదు అన్న అందని గ్రామాలు ఊర్లో అన్న సేవా కార్యక్రమాలు అందరే కాబట్టి దీన్ని తప్పకుండా ముందుకు తీసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది ఇప్పటిదాకా సేవా కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో ఇప్పటిదాకా మనం ఓటు అనే ఆయుధాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలియజేసేవిధంగా కోరుతూ ఇక అన్నగారు సేవా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నగారు జేబి మన మూడు అక్షరాలు ఉన్నాయి ఎన్ఎంఆర్ అన్న మూడు అక్షరాలు ఉన్నాయి ఇంకొక మూడు అక్షరాలు ఇక్కడ ఉన్నా కాదు ఇయాల టీవీలలో చూస్తున్నప్పుడు ఇంకొక మూడు అక్షరాలు మనం ఇయ్యాలి అన్నగారికి ఏంటో చెప్పండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే పదాన్ని అన్నగారికి ఇవ్వాలి అన్నగారు ఇంకా ఇద్దరు గన్మెన్లు ఏప్రిల్ 14 2024 లో అన్నగారు ఇంకా గన్మెన్లు నిలబడి ఆ గన్మెన్ల ముందు మనం ఇలా మాట్లాడవలసిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్ జై తెలంగాణ ఇంకొకటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల విగ్రహం ఇవాళ ఇందిరా పార్క్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం 145 కోట్లతో 11 ఎకరాల్లో ఇలా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు మేము రాష్ట్ర కమిటీ గారి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మంత్రివర్గ కొప్పులీశ్వర అన్న గారిని హరీష్ అన్నను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి తరపున ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది బొమ్మ కాదురా నా చిన్ని తండ్రి ఎన్నెత్తుల త్యాగం ఎన్నడుగుల త్యాగం 125 అడుగుల త్యాగం అంతేనా గట్టిగా తప్పకోటాల ప్రార్థించము కొట్టాలి ఇది బొమ్మ కాదురా నా చిన్ని తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిన్ని తండ్రి ఇది మన మాటలు
आदाब नमस्कार सस्रियकाल ने ना पेर अनवर पटेल उड़े पटंचर ने पदना उद्यम पदनाल वनवास तुम्हे वनवास मुझे ना स्थित इला पदना वनवास आरे अरण्यवास श्रीनिवास इन अन्ना मधुसन पीछू वषये जननी जन्म भूमि स्वर्ग दपि गरियसी जननी जन्म भूमि स्वर्ग दपि गरियसी जन्मनिच्चिन तल्ली जन्मनिच्चिन भूमि स्वर्गम कंटे गोप्पदनी अंबेडकर अन्नारु जन्मनिच्चिन भूमि जन्मनिच्चिन तल्ली स्वर्गम कंटे गोप्पदनी अंबेडकर अन्नारु ओकटी पेगु बंधम ओकटी नेल बंधम अम्म गर्भंलो उंडेदी केवलमु 9 नेललु मात्रमे కానీ 9 సంవత్సరాల జీవితాన్ని సాగించేది నేల అందుకే నేలను మాతృభూమి రణభూమి సమరభూమి జన్మభూమి పిలుచుకుంటున్నాం మనం నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి జన్మనిచ్చి తందమిచ్చి యశస్సులు పంచి నడక నేర్పేది మన కన్న తల్లి ఈ తల్లి మోసేది నవమాసాలు ఆ తల్లి మోసేది కడ వరకు కట్టే కాలే వరకు ఈ తల్లి ఉన్నం తలకొర్వితో తీర్చుకున్న ఆ తల్లిని ఎలా తీర్చుకోవాలి అదే ఈ మీటింగ్ ఉద్దేశం రోజు ఎలా ఎలా తీర్చుకోవాలి మధువన్న గారు చేసే కార్యక్రమాలు ఎలాంటి ఉన్నాయి ప్రజలకు సేవ ఎలా చేస్తున్నాడు ఆయనకి మన ఎంత ప్రేమ ఉన్నది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే పటంచరు ప్రజలకు నిన్ను రాబోయే కాలంలో సేవ చేసే అవకాశం మీరు ఇవ్వాలి అంబేద్కర్ గారు ఏమన్నారు అంబేద్కర్ గారేమో నేను మీకు రాజ్యాంగమైన ఓటు హక్కు ఇస్తున్నా ఆ ఓటు హక్కు ద్వారా మీరు రాజులు కావొచ్చు మీరు రాజ్యాధికారం సాధించుకోండి కానీ ఓటును అమ్ముకొని బానిసలు కాకండి అన్నారు ఇది అంబేద్కర్ స్టేట్మెంట్ అంతమైనా ఓటును అమ్ముకొని బానిసలు కాకండి మీకు సేవ చేసి వాళ్ళకు మాత్రమే ఎన్నుకోండి అది మన డ్యూటీ మనం చేసుకోవాలి కానీ మనకు ఆ ధైర్యం లేదు ఎందుకు లేదు అర్థం కావాలి ఆ ధైర్యం రావాలి అదే అంబేద్కర్ ఇజం అదే అంబేద్కర్ నేర్పిండు ఔర్ ఏక్ బాత్ హై యహాన్ పర్ ఖుదా రహమ్ కర్తా నహీ ఉస్ బషర్ పర్ నా హో దర్ద్ కీ చోట్ జిస్కే జిగర్ పర్ కరో మెహర్బానీ తుమ్ అహలే జమీ పర్ తో ఖుదా మెహర్బాన్ హోగా అర్షే బరి పర్ దేవుడు ఆ వ్యక్తి పై దయ చూపడు ఏ వ్యక్తికైతే తన గుండెలో బీద సాదల నొప్పి ఉండదు బీద సాదల పట్ల దయ ఉండదు దేవుడు అంటే దయ చూపడు ఇంకొకటి ఏంటి మీరు భూవాసులపై దయ చూపండి ఆకాశ వాసి మీపై దయ చూపుతాడు ఈ రోజు మధు భూవాసి మీ ఇంటికి వచ్చిండు మీ వాడకు వచ్చిండు మీ ఊరుకు వచ్చిండు ఏమని నేను మీ సేవ చేస్తా నాకు మీరు సేవ ఇవ్వండి మేవా అంటే ఓటు మేవా ఇవ్వండి మేవా ఇస్తే నేను మిమ్మల్ని సేవ చేస్తా కాబట్టి రాబోయే కాలంలో నడిచొచ్చే కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కాదనరు దాన్ని మనం కాదు అన్నకూడదు ఇంకో విషయం ఉన్నది శ్లోకార్థేన ప్రపక్షమిదుక్తం శాస్త్రకోటీషు పరోపకార పుణ్యేయ పాపాయ పరపీడనం ఉపకారం చేయడానికి వీలు కాకపోతే ఉపకారం చేయడానికి వీలు కాకపోతే కనీసం అపకారం కూడా చేయకుండా నైనా ఉండాలి ఇది అంబేద్కర్ చెప్పింది ఉపకారం చేయి అపకారం చేయొద్దు పొరపాటు ఓటేస్తే అపకారమే అపకారమే చెట్లు పండనిస్తాయి ఆవులు పాలనిస్తాయి నదులు నీళ్ళిస్తాయి నదులు నీళ్ళు తాగవు చెట్లు పండ్లు తినవు ఆవులు పాలు తాగవు అవి మనకే ఇస్తాయి మనమే పాలు తాగుతాం మనమే పండ్లు తింటున్నాం మనమే పండ్లు తింటున్నాం తిండం మనమే నీళ్ళు తాగుతాం మనమే పాలు తాగుతాం ఈ రోజు మన గురించి వచ్చిండు అన్నమ ఏమని వచ్చిండు నేను మీకు పాలు తాపుతా నేను మీకు పండ్లు ఇస్తా నేను మీకు అన్ని చేస్తా వచ్చిండు మనం ఏం చేయాలి కేవలం ఒక్క ఓటు మాత్రమే వేయాలి ఏం చేస్తాం లేదు ఒక్క ఓటు రూమ్ లోకి పోయి బాగా ఆలోచించి మనం ఓటు వేయాలి
ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారు చాలా మంది చెప్పారు, చిన్న విషయం చెప్పి నేను ఖతం చేసుకుంటా. కేసీఆర్ గారు ఎందుకు పోరాడిండు తెలంగాణ కొరకు? ఏం అవసరం వచ్చింది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు, బానిసలుగా మారిపోయారు, విముక్తి కలిగించాలి. అది కూడా అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం. ఉర్దూలో ఒక కవిత ఉంది, తెలుగు చెప్తాను నేను. क्यों गुस्सा है केसीआर को? ये जो सरकार है आंध्र की, मगरमच्छ है झील की, मछलियां खा रही है झील के, सब ऐसे खामोश खड़े हैं जैसे कोई है ये पत्थर मील के. शायद इसीलिए राम ने वनवास किया, वो घाव सहे थे ईसा ने कील के. तेलुगु में अंटे ये आंध्र सरकार ఒక ముసలి లాంటిది, తెలంగాణ ప్రజలు చాపల అంటారు, చాపలకు ముసలి తిని పడేస్తున్నది. కానీ ఆ రోజు మన ఓటు ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రోడ్డు పక్కన మైలు రాళ్ళుగా మారారు. ఎందుకు అయ్యా మీరంతా రాళ్ళుగా మారిపోయారంటే, అలనాడు సవతల్లి ప్రేమ పోచుకోక రాముడు 14 ఏళ్ళు వనవాసం ఉండగా మేము మాట్లాడము అని వారు మాట్లాడలేదు. అప్పుడు కేసీఆర్ దుంకింటూ వచ్చిండు తెలంగాణ ఉద్యమంలో. మనం ఈరోజు తెలంగాణ స్వేచ్ఛ పిలుచుకుంటున్నాం. केसीआर वो एक चराग है, दीपम केसीआर एक चराग है, उस पे खुदा मेहरबान है. तूफान की, तेज की, धुंध की हवाओं से बच गया. तदबीरें चारा करके खूब थी. मेरा यकीन है 4 करोड़ अवाम की दुआओं से केसीआर बच गया, तेलंगाना लेके आ गया. केसीआर वो दीपम लांटो, आये नमी देवी दया उन्न आये खत्म चेयरानी चला प्रयत्न चुनाव प्रयत्न फल नाग प्रजा आशीर्वाद तो तेलंगाना वीरोज मन वेलंगा को बंगार तेलंगा बंगार प्रपंच कावाले मधुला नायकत्वा महात्मा ज्योतिबा फुले माँ सावित्री भाई फुले एपीजे अब्दुल कलाम रामस्वामी पेरियार अब्दुल कलाम आजाद रानी लक्ष्मी भाई माँ झलकारी भाई शहीद भगत सिंह राजगुरु सुखदेव इलांटी महानी पादाभिवंदना पलकुतू ఈ సభలో నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ స్టేజ్ పైన కూర్చున్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన చిన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 14th April అంటే ఈరోజు ఏంటి అనేది సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాళకత్వ విలేజ్ లో ఒక విగ్రహ స్థాపన, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన చేసిన మన నీలం మధువన్న ముదిరాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన బహుజన సమాజంలో ఎవరైతే జై భీమ్ అనుకుంటా తిరుగుతురో, ఇప్పుడు అందులో ఎవరైతే నాలాంటి ఒక ముస్లిం, నేను ఒక ముస్లిమే, జై భీమ్ అని నారా ఏదైతే తీసుకొని బయటికి వెళ్తున్నామో చాలా మంది ఉన్నారు. అరే నీకు అవసరమా రవయ్యది? మన ముస్లిమ్స్ మనకెందుకు? అలాంటి మూర్ఖ ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పేసి నేను నా మాట ఫినిష్ చేసేస్తాను. ఇవాళ చాలా మంది ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, మన దళిత సోదరులు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి దీనికి చాలా విజయవంతం చేశారు, వారికి కూడా నా ధన్యవాదాలు. బాబాసాహెబ్ 20 మార్చ్ 1927 లో ఒక నీటి తాగునీటి కోసం ఒక సంగ్రామం చేశారు. అది దాదాపు అందరూ తెలిసి ఉంటుంది, మహాడ్ సంగ్రామం అని చెప్పి. ఆ మహాడ్ సంగ్రామం నీళ్లు తాగడానికి ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు ఒక 20-25 వేల మంది అనుచరులతోటి ఆ మహాడ్ ఒక చౌదార్ అని చెప్పి ఒక నది ఉండే, ఆ నదిలో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడ ఒక సభ లెక్క ఒక స్టేజ్ వేసుకొని ఇంతమంది జమ అయిపోయి ఇంత దర్జాగా మాట్లాడుకుంటున్నాము, ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి మాట్లాడడానికి ఇలాంటి స్టేజ్ ఒక ప్లేస్ ఒక కాన్ఫరెన్స్ చేసుకోవడానికి ప్లేస్ చేయడానికి ఎవరు రెడీ లేకుండే ఆ సమయంలో మన ముస్లిం సహోదరులు చేతికొచ్చిన పంట పొలాలు కడిగేసి బాబాసాహెబ్ కి అక్కడ స్పీచ్ ఇవ్వడానికి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇది బాబాసాహెబ్ స్వంతంగా రాసిన వాక్యాలు, వాల్యూమ్ నంబర్ 17, రైట్ టు రైట్ ఫర్ స్పీచ్. బాబాసాహెబ్ పర్సనల్ గా 22 వాల్యూమ్స్ రాసిండు, అందులో 17th వాల్యూమ్ లో ఇదంతా కరెక్ట్ గా మెన్షన్ చేసి పెట్టారు. ఈ అవకాశం ఇచ్చిన చిన్న పెద్దలందరికీ మరియు ఎస్పెషలీ నా హృదయంగా
నేను చెప్పదలుచుకున్నది ప్రతి ఒక్కరికి ఒకటే, ప్రతి ఒక్కరు ఇక్కడ అదే అంటున్నారు, మన ఒక బహుజన ముద్దు బిడ్డ మన నీలమధు ముదిరాజ్ అన్న గారికి వచ్చే ఎలక్షన్స్ లో మనం అందరం ఇవాళ ఏకతాటిగా ఎలా అయితే ఒక పిడికిలిలాగా ఇక్కడ వచ్చామో అదే విధంగా అందరం రానున్న ఎలక్షన్స్ లో కూడా మన నెక్స్ట్ పటాంజేరు కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా మన నీలమధు ముదిరాజ్ అన్న గారిని గెలిపించాలని నేను అనుకుంటున్నాను। ఇంకొక లాస్ట్ విషయం తోటి నేను ఫినిష్ చేసేస్తున్నా। బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పెట్టడానికి చాలా మంది కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు అడ్డంకులు వేస్తా ఉంటారు, కానీ ఇవాల నేను ఇక్కడ భీమ్ ఆర్మీ కా షేర్ షేర్ కి తహాడ్ యా రాళ్ళ కత్వాలు విలేసే భీమ్ ఆర్మీ కా షేర్ కి తహాడ్ హై। आज तक बाबा साहेब भीमराव अंबेडकर के प्रतिमा स्थापित होते हुए आ रहे हैं और आगे भी होंगे, और ये शेर की दहाड़ सारे भारत देश में गूंजेगी आज, और जिसको है दम रोक सकता है वो रोक के दिखाए। इतना तो ना मुगिस्ता ग्राम अंबेडकर विग्रह शुभ परिणाम अदे विधा एन एम आर युवसे कांग्रेस पार्टी की राजीनामा चेसी एन एम आर युवसे चेसे पन नीलम मदन सर्पंच उसे पर्व गुर्ति नीन राजीनामा चेसी दूर युवस को चेर जी अदे विधा प्रोग्रम राजगतों इंटर चूं सर्पंच एनएमआर युवस आध्वर्यन इंत मत प्रोग्रम सक्सेस अदृष्टमी चुप्त यह अवकाश राजगत्व ग्राम रोज कीटिंग वच्चे मैं रमेश सदर्भ में चेपी अना विग्रह पड़ता है इंतना आटंका कल अदे मैं डिस्कशन इंटना तो मैं स्पीच अंत इंटे उ मन इलाटाकटे प्रसंगा उसे मैं अन्या ऊर्जा मैं अन्या इकड चूस बाबा साहेब अंबेडकर विग्रह पड़ता इलांट लोलीलिए अन्या की बाबा साहेब अंबेडकर विग्रह ज्ञानमूर्ति विग्रह आ ऊर्जो विग्रह पेड़े राजकीय नायक पाइंट दड़े अंदर का माला मन मन ना मन अर्थम वाला पैंट दड़े आ विग्रह वस्तुदे आ चैतन्य ऊर्जो विग्रह वस्तुदे आवक मुसलो पंड मुसलो चैतन्यवतुटी आ विग्रह अड़कान चाल मंदिर चयले प्रयत्ता दीन अंदर मन तिपाल एंत मंच सदर्भ रालकत्व ग्राम में नूट नूट इरव अड़ विग्रह राष्ट्र प्रभुत्म केसीआर गध्वर्यन अलपड़ते नीलमदन गध्वर्यन कांस्य विग्रह इक रालकत्व ग्राम में नेपड़ता चरित्र इकड़ी मरचिपाल जीवन में इंकट इंत अवकाश निजे रेद प्रति ग्रमल्लो मेमन इलांट अवकाश रेदन विषय अम्म मल्लेशन गुत अना इन रोज ऊर्जा सूर्य पोदन सूर्य उदयस्ता कदाजी ज्ञान सूर्य उदयस्ता विग्रह प्रदर्शन ज्ञान सूर्य उदयस्ता रालगत्व ग्राम अंबेडकर विग्रह की पालाभिषेका लेकिन सर पूल तलकना सर अंबेडकर विग्रह सर मे ऊर की लीडर वाली మీరు అక్కల కోసం కొట్లాడినప్పుడు గాని ఒక న్యాయం కోసం కొట్లాడినప్పుడు గాని ఒక లీడర్ వచ్చి మీ దగ్గర ఇష్టం వచ్చినట్టు వాడి ప్రవర్తన వల్ల ముందే తెలిసిపోతది 5 సంవత్సరాలు చేసి వస్తాడు కదా వాడు మళ్ళా కల్లిపల్లి మాటలు చెప్తున్నాడు గాని మీరు చైతన్యవంతంగా నీకు ఎందుకు ఏయాల రాబాయ్ ఓటు నువ్వు మాకు ఏం చేసావు రాబాయ్ ఓటు అని ఇలాంటి విషయాలు అలా నిలదీసి మాట్లాడినప్పుడు ఒక న్యాయం కోసం మీరు కొట్లాడినప్పుడు వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి మీ గుండెమే చేయేసుకొని మీ అంతరాత్మతో చూడండి అంబేద్కర్ విగ్రహం దగ 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 మెరుస్తది ఎందుకంటే ఆయన గావల్సిన చైతన్యం ఆయన గావల్సిన అక్కుల కోసం కొట్లాడుతాడు కావాలి విగ్రహాలు పెట్టడమే కాదు ఆయన ఏమి స్ఫూర్తి తోటి ఏ విషయాల కోసం అయితే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని త్యాగం చేసిండో అలాంటి బడుగు బలహీన వర్గాలు ఒక లీడర్ని గాని ఒక అధికారిని గాని ప్రశ్నించినప్పుడు ఆయన ఎంత గర్వంగా అంటే ఆయన ఆయనకు లేని ఎనలేని నివాళులంట అది ఒకటే ఇలా చేయని ఇలా చేయనప్పుడు మటుకు ఆయన అంబేద్కర్ గారి విగ్రహం కళ్ళలో నుంచి రక్తం గారితో సోదరులు అనేది గుర్తుపెట్టుకోండి రాబోయే ఎలక్షన్ల కాలం మా అమ్మమ్మ ఉంటుండే రామలంబ ఒక అమ్మ ముసలాంబ లేకుంటుంది ఎడ్డలు పెట్టుకోండి ఉసరాంలమ్మ కాదు ఉత్తరాంలమ్మనే అయితే ఆమె ఒకసారి ఇతర ఎలక్షన్ల సందర్భం వచ్చినప్పుడు అన్నారు వాళ్ళ ఊర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి సంగపల్లి ఆ ఊర్లో ఎలక్షన్ జరుగుతుంటే నేను ఎలక్షన్లో పోతా అంటుండే ఓటేయడానికి పోవాలంటుండే మేము అడిగినాం ఏదమ్మా ఓటేయడానికి ఒక్క ఓడు ఏమైతుంది అంటే
మామమ్మ అంటుంటే ఓటు వేయకపోతే చచ్చిపోయినట్లే కాదు మరి ఎంత తీసుకుంటుంటే అని అడుగుతుంటే ఓటుకి ఎంత తీసుకుంటుంటే అని అడిగితే ఆమె ఎంత ధైర్యంగా ఒక సమాధానం చెప్పింది ఈ రోజు కూడా నేను మర్చిపోలేదు నా ఓటును కొనే మొగోడున్నాడా అని చెప్పి చిటికలెత్తి కూడా చెప్పింది నా ఓటును కొనే మొరగడున్నాడా ఇవాళ మనమే చేస్తున్నాము నేను ఎవరు విమర్శించా ఎవరు వాళ్ళు గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయచేసి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి ఇంకొక చిన్న విషయం కొన్ని రోజుల క్రితం నేను మదన దగ్గరికి మా మిత్రులతో కలిసి పోయినా మదన గారిని కలిసినప్పుడు మదన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే అంబేద్కర్ గురించి మాట్లాడాడు రాజ్యాంగం గురించి మాట్లాడాడు మానవత్వం గురించి మాట్లాడి హక్కుల గురించి మాట్లాడాడు నేను పరిశాన్ అయిపోయినా ఎందుకంటే నేను ప్రత్యక్షంగా 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను అరే ఏ మనుషులనైనా అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు పరిశాన్ అయిపోయినా ఏ రాజకీయ నాయకుండా నేను ఇల్లనే మాటలు ఆ రోజు డిసైడ్ అయిపోయినా ఆ రోజు రాత్రి డిసైడ్ అయిపోయినా ఏమన్నా కానీ మనం అందరికి పనిచేయాలి ఏమన్నా కానీ మనం అందరికి పనిచేయాలన్నా ఆ రోజు రాత్రి నేను అన్న కోసము పేదింటి బిడ్డ పెద్ద లీడర్ అయితే ఏంటని చెప్పేసి ఒక 4 వాక్యాలు రాసుకున్నా అన్న బర్త్డే రోజు 10,000 పాంప్లెట్ కొట్టించి బర్త్డే జరుగుతున్న ఆవరణ మొత్తం మేము పంచినాం ఇంకా మనం పనికి తీయమంటే ఎట్లుండదు ఇంట్లో కూర్చుని ఉండదు ఎప్పుడు ఆలోచన మొదలైతుంది ఏం పని చేయాలి ఎట్లా చేయాలి అన్న ఈరోజు లీడర్లు అంబేద్కర్ విగ్రహాల దగ్గరకు వచ్చి కొంతమంది లీడర్లు భయపడతారు దండేయాలి ఎందుకు అనుకుంటున్నాం ఏ ఈయన వాళ్ళనే రాని ఆయనకి నీళ్ళ మొదలాడు అందరూ వచ్చి రోడ్ల మీద రాజకీయాలు చేస్తారు అంత భయపడతారు మనం అనుకుంటాము అది ఎందుకంటే తీస్తలేరు ఎందుకు వస్తలేరు అని అంటే అట్లా ఎందుకంటే ఆయన ఇచ్చిన హక్కుల ద్వారానే కదా మనం ఈరోజు ప్రతి ఒక్క రాజకీయం చేయాలనుకుంటున్నాం ఆయన ఏం కోరుకుంటుడు ప్రతి ఒక్క ఊర్లో వార్డు మెంబర్ కావాలంటుడు సర్పంచ్ కావాలంటుడు డిప్యూటీసీ కావాలంటుడు బహుజనులు సంపన్న వర్గాలు అందరు రాజకీయాలు చేయాలంటుడు ఎవడని చెప్తాడు ఈ మాట ఎవడని చెప్తాడా ఆయన 1931లో రౌండ్ టేబుల్ సమావేశం 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటకు గురించి పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి ఏమంటారు 800 పౌండ్లు సంపాదించినోడే ఓటకు ఉండాలని అన్నారు ఇంకోరు ఏమన్నారు ఎవరైతే అగ్రకులాలు ఉంటారో వాళ్ళే ఓటకు ఉండాలని అన్నారు ఇంకోళ్ళు ఏమన్నారు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వాళ్ళకే ఓటకు ఉండాలన్నారు ఆ కుట్రలన్నింటిని ఛేదిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులకు ప్రతి ఒక్కరికి ఓటకు ఉండాలన్నారు ఎక్కడొచ్చింది అనుకుంటారా మన ఓటకు అది ఇది వచ్చిందా ఇట్లాంటి ఓటకు మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలి ఎప్పుడో ఒకటి వెళ్తాడు మన మన సంపన్న వర్గాలకి నిలబడాలి లాంటి ఇలాంటి వాళ్ళకి మనం ఎంత నిలబడాలి ఎంత అండగా ఉండాలి ఆయన సాయం పొందుతాను ఊర్లేదు చాలా మంది చెప్పారు పెద్ద మనుషులు ఆయన సాయం పొందుతాను ఊర్లేదు అలాంటప్పుడు భవిష్యత్తులో ఆయన ఏ రూపంలో మన ఇంటికి వచ్చినా యువకులు చెప్తున్నా నేను ఒకటి నీ ఓటు 2 మీ అమ్మనైన ఓటు అన్నుంటే అన్న వదిన ఓటు మీ 5 ఓట్లు మీరు కవర్ చేయదు మేము చూసుకుంటాం మిగతాది ఏంటంటే ఇక్కడ ఎంతో మంది నీలం మదన పేరు చేసుకుని రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నా సెకండ్ కేటగిరీ యూత్ మేము లీడర్లు మేము సర్పంచ్ నిలబడుతుండొచ్చు ఎంపీడీసీ నిలబడుతుండొచ్చు వార్డు మెంబర్ నిలబడుతుండొచ్చు బాధ్యతలలో కూడా 500 ఓట్లు ఉంటాయి మేము కవర్ చేసుకుంటామని కానీ ప్రతి ఒక్క యువకుడు బాధ్యతగా ఈ ఇక్కడ ఇక్కడ వచ్చి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క యువకుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక నువ్వు చెప్పుకోండి ఈ కార్యక్రమాన్ని ఇట్లనే ముందు తీసుకెళ్ళాలి జై భీమ్ మాట్లాడడానికి ఛాన్సే కూడా చేశారు అలా ఎందుకంటే ఆయన గొప్పతనం అందరు చెప్పేసారు పెద్దలు మా అహ్మద్ పటేల్ అన్న మన భీమ్ ఆర్మీ ఖాన్ అన్న అదేవిధంగా రమా మల్లేష్ గారు అదేవిధంగా మా గణేష్ గారు రాళ్ళకత్వ గ్రామ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాన్స్టెన్సీ యువసేన సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభి వందనాలన్న ఎందుకంటే నా మీద ప్రేమతోటి పొద్దున 8 గంటలకు వర్షం స్టార్ట్ అయిందన్న వర్షం స్టార్ట్ అయినప్పుడు అన్న వర్షం వస్తుంది మనం అంబేద్కర్ సార్ ఎట్లా చేద్దామన్న అని చెప్పి ఒక 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తారన్న వర్షం అనేది మనకు ఇంటికాడ మనం చాలా చూస్తుంటారు ఇంటికాడ చాంపి జల్లినట్టు అవుతుంటుంది అన్న ఆ చాంపి జల్లి పోతుంది మన దగ్గర ఈ తెలంగాణ జరుగుతుంది మనకు శుభ సందర్భం చూపిస్తారు ఇంత మంచి కార్యక్రమం కూడా నేను స్ఫూర్తి తీసుకొని ఈ రాళ్ళకత్వ గ్రామంలో అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టాలన్నది కూడా నా ఆలోచన మా సార్ ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ స్ఫూర్తితో చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఏర్పడిన తర్వాత 2016 సుమారుగా 2016లో అసెంబ్లీలో చెప్పిండు ఆకాశానికి ఎత్తుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పిండు అది కంప్లీట్ చేసి ఈరోజు భారతదేశం తలెత్తుకొని చూసేటట్టు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం ఎక్కడ కూడా ఉండదు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సెక్రటరేట్ ఏర్పడుతుంది 27వ తేదీ ఆ సెక్రటరేట్ కూడా
బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కూడా చాలా సంతోషం సార్ ఎందుకంటే మీ ఆలోచన విధానం కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా సాధించుకోవాలనే దానిలో కూడా ఆర్టికల్ 3 ప్రకారమే అంబేద్కర్ సార్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం ఈ తెలంగాణ సాధించుకున్నామని ఎన్నో సందర్భాలలో చెప్పిరు ఆ సందర్భాలలో చెప్పి కూడా తెలంగాణ తీసుకొని వచ్చినాక తెలంగాణను ఎంతైతే అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఈ రోజు తెలంగాణ ఎంత అభివృద్ధి చేస్తుందో అనేది మీరు చూడొచ్చు ప్రతి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సెక్యులరిజం లేక ప్రతి ఒక్కరికి మైనారిటీ సోదరులకు కళ్యాణ లక్ష్మైనా సరే షాదీ ముబారక్ అయినా సరే రైతు బంధు అయినా సరే ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజు తెలంగాణలో కూడా మనం అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ పోతే రెండు పంటలకు కాలువలలో నిలిపోతుండే అన్న ఏది కోనసీమ అటు సైడ్ పోతుంటే కాలువలలో నిలిపోతుండే ఈ రోజు కాళేశ్వరం తీసుకొచ్చి మన పంటలకు కూడా నీళ్ళు తీసుకొచ్చిండే కేసీఆర్ సార్ అదే విధంగా మనం తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు కూడా చేసిన పనులు కానీ రాకముందు ఇంటికాడ నల్ల నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పడుతుండే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తుండే ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల తీసుకొచ్చిండే అన్న తీసుకొచ్చిండే అక్క అక్క తెచ్చిండా కళ్యాణ లక్ష్మి తెచ్చిండా షాదీ ముబారక్ తెచ్చిండా ఈ రోజు మనం తెలంగాణ రాకముందు మన గ్రామాలలో ఒక ఎకరం భూమి అమ్మాలంటే 10,000కు 1,00,000 రూపాయల లోపు ఎకరం అమ్ముతుంది మాక ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలలో ఎక్కడైనా పోండి మన పడంచర్ కాన్స్టిట్యూన్సీల 1,00,000 రూపాయలకు తక్కువ ఎగిరినన్న భూమి ఉందా ఈ భూమి విలువ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ సార్ ఆ కేసీఆర్ సార్ కూడా ఎట్లా తెచ్చిందంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటే ఎందుకంటే స్ఫూర్తి తీసుకొని ఆయన రాజ్యాంగంలో రచించిన ఆర్టికల్ 3 తీసుకొని తెలంగాణ తీసుకొచ్చినాక అట్లా అభివృద్ధి తీసుకొస్తుండు అట్లనే మేము కూడా సార్ స్ఫూర్తితోటే నేను ఒక గొప్ప వ్యక్తిని కాదన్న నేను కూడా సామాన్య కుటుంబంలో మీలాగా ఒక గరీబ్ కుటుంబంలో పుట్టిన పేద ఇంటి కుటుంబంలో పుట్టిన నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక వార్డ్ నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ మా అమ్మ ఎంపీడిసి జెడ్పీడిసిగా పోటీ చేసిన ఇవన్నీ చేయడానికి కారణం కూడా మా అమ్మ ఎట్లయితే జన్మనిచ్చిందో ఆ జన్మనిచ్చిన తర్వాత ఈ సమాజంలో నీ విలువ నువ్వు కాపాడుకొని నువ్వు ఇట్లా గొప్పగా బతకాలి రాని చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ అన్న ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈరోజు మనం ఇంతమంది మీద కూర్చొని ఇట్లా మాట్లాడుకోకండి మనం మన దగ్గర ఉన్నది ఆ ఓటు ఉంది కాబట్టి రాజ్యాంగంలో నేనైనా ఇంకొక లీడర్ అనే ఎవరమ్మా వచ్చి ఈరోజు ఇంత కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం ఆయన స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోదు మనల్ని కూడా ఎప్పుడు ప్రజానాయకుల నుంచి ప్రజల నోటి నుంచి ఎమ్మెల్యే మీరు కాబోయే ఎమ్మెల్యే అని చెప్తున్నారు ఆ భగవంతుడు ఆ కేసీఆర్ సార్ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు లాగూడు ఉన్నాయి 100% ముఖ్యమంత్రి సార్ ఇవన్నీ గమనిస్తారు ఆ గమనించిన తర్వాత సర్వేలు అన్ని చేసిన తర్వాత టికెట్ అనేది డిక్లేర్ చేస్తారన్న ఆ రోజు చెప్తా నేను పడంచేర్ కాన్స్టిట్యూన్సీకి ఏం చేస్తానని ఆ రోజు చెప్తా ఎందుకంటే నా లోపల నాకు నేను చెప్తున్నా కదా నేను ప్రతి దేవుని మొక్తా నా అల్లాని మొక్తా క్రిస్టియన్ మొక్తా హిందువుని మొక్తా అట్లా ముగ్గురు మూడు మతాలను మొక్తూ కానీ ఎప్పుడు పోయినా మా ఇంటి ముందుకెళ్ళి గ్రామ పంచాయతీ ముందుకెళ్ళి వెళ్తుంటే అంబేద్కర్ సార్కు దండం పెట్టుకొని పోతుంటా సార్ నువ్వు నేను ఇట్లా పోతున్నా ఇట్లా మంచిగా పెట్టుకున్నా అంటే నువ్వు అలానే సార్ మీరు చూపించిన దారిలో మేము నడుస్తున్నాం సార్ అని చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనే సార్ ఆయన లేకపోతే ఈ విలువ కాదు బతికినాని రోజు ఎట్లా బతికినామని కాదు సార్ 132 ఏళ్ళ కింద చనిపోతే కూడా ఈరోజు కూడా బతుకుంటు మన మధ్యలో బతుకుంటాం అంటే మన గురించి పుట్టి మన గురించి చేసి దేవుడు ఎక్కడ ఉంటాడన్న మనిషి రూపంలో వచ్చాడు ఆ మనిషి రూపంలో వచ్చి మన అందరి విలువలు కాపాడి రానున్న రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి సార్ నా మీద కృప ఉంచి నా మీద నమ్మకం పెట్టి నాకు అలాంటి ఛాన్స్ ఇచ్చిన రోజు ఆయన స్ఫూర్తిగా కేసీఆర్ సార్ స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ సార్ స్ఫూర్తిగా తీసుకొని ఈ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి చేస్తానని చెప్తా ఆ రోజు ఈ కాన్స్టిట్యూన్సీకి ఏమేమి కావాలని చెప్తా ఎందుకంటే మా సార్ కూడా చాలా మంచి సంక్షేమ పథకాలు తెచ్చారు ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక చాలా విలువ ఉంది ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ సుమారుగా 20 దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు పడంచర్లో ప్రతి కులం ఉంది ప్రతి మతం ఉంది అందరు కూడా ఉన్నారు అందరు విలువలు కాపాడేటట్టు చూస్తాం ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా చేసిన నా రాళ్ళకత్వ గ్రామ ప్రజలకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎన్ఎంఆర్ఎస్ అయిన సభ్యులకు అందరు కూడా కృతజ్ఞతలు అన్న ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా మీ ప్రేమ మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా ఇంకా పెంచుకోకపోదు కానీ ఎప్పుడు తగ్గియా ఈ రోజు ఇంత మంది వచ్చి కదా నీలమ్మది వస్తుంది అంటే కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇక్కడ వచ్చి కూర్చునేటట్టు అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి కుటుంబంలో నీలమ్మది ఉన్నాడురా మాకేమైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా మా దగ్గర ఉన్నాడు నీలమ్మది మా ఇంట్లో మా బిడ్డ ఉన్నాడు మా కొడుకుడు మా తమ్ముడు మా అల్లుడు మా తాతయ్య ఉన్నాడు అనే రోజు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెలు అమ్మ
అమ్మలకు చిన్నమ్మలకు కాకాయలకు అన్నలకు తమ్ములకు అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేద్దాం. ఎన్నవారు వ్యవసాయ తరపున ప్రతి గ్రామంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోదామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.